ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకి నా యొక్క నమస్కారములు. నా పేరు డాక్టర్ డి బాలకృష్ణ, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్షుక్ నగర్, హైదరాబాద్ నందు మా హాస్పిటల్ ఉంది. సో సమాజానికి ఏదో ఒక మంచి చేయాలనే ఆలోచన ఉంటుంది మాకు, కనుక ఈ మీడియా ద్వారా, ఈ వీడియో ద్వారా కొన్ని రకాల సమస్యలకి ఎలా జీవిస్తే ఆరోగ్యంగా ఉంటాం, ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా జీవించాలి అని కోరుకుంటాడు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒక పని చేయాలని చెప్పేసి అనుకుంటాడు. మరి ఏ మనిషి అయినా ఎదుగుదలకు తోడ్పడడానికి, జీవించడానికి ఏమి అవసరం అనేది మనం ముందుగా తెలుసుకుందాం. ముందు మాటగా అనుకోండి, ఆ విధంగా అందరం అనుకుంటాం అన్ని విషయాలు మాకు తెలుసు, తెలియని ఏదీ లేదు అని చెప్పేసి అనుకుంటాం. మనకు ఎన్ని విషయాలు తెలిసినా, ఎంత తెలిసినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, జాగ్రత్తతో ఉన్నా కూడా చాలా రకాల వ్యాధులు మనని పట్టి పీడిస్తున్నాయి. మరి ఈ వ్యాధులు ఎందువల్ల వస్తున్నాయి, రావడానికి గల కారణాలు ఏంటి అని నిశితంగా పరిశీలించినట్లయితే దానికి చాలా కారణాలు, కోకొల్లలు ఉన్నాయి. అవి రావడానికి 80% మనకి మనమే చేసుకుంటున్నాము. ఎక్కడి నుండో జబ్బులు రావట్లేదు, ఎవరికి వారగా జబ్బులను తెచ్చుకుంటున్నారు. ఇది నిర్భయంగా, నిశ్చయంగా చెప్తున్నటువంటి మాట. ఎందువల్లనంటే ప్రతి మనిషి జీవించాలంటే నిద్రాహారం అవసరం, జంట పదాలన్నమాట నిద్ర ఆహారం. ప్రతి మనిషికి 8 గంటలు నిద్రించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి మనిషి మంచి బలవర్ధకమైన, పుష్టికరమైన ఆహారం తినాల్సిన అవసరం ఉంటుంది. మరి అందరూ అనుకుంటారు, నేను చాలా బాగా భోజనం చేస్తున్నాను, మంచి భోజనం చేస్తున్నాను, సహజ సిద్ధమైనటువంటి పరిశుభ్రమైన ఆహారం తీసుకుంటున్నాను నేను అని చెప్పేసి అనుకుంటారు. కానీ అందరూ తీసుకునేటటువంటి ఆహారం విషయంలో చాలా అశ్రద్ధ, అలక్ష్యం చేస్తున్నారు. విషతుల్యమైనటువంటి ఆహారాన్ని భుజిస్తున్నాం మనం, అది ఎవరికి తెలియట్లే. అలాగే నీరు అవసరం. మానవ శరీరంలో 90% నీరు ఉంటుంది. మరి అలా మనం జీవనయానం సాగించడానికి ఉపయోగపడేటటువంటి నీరు పరిశుభ్రంగా ఉండాలి. అందరం అనుకుంటాము, మేము మినరల్ వాటర్ వాడుతున్నాం, బాటిల్ వాటర్ మాత్రమే వాడుతున్నాం అని చెప్పేసి అనుకుంటాము. కానీ మనం వాడుతున్నటువంటి బాటిల్స్ వాటర్లో కూడా కలుషితమైనటువంటి నీరు వస్తుంది. చాలా టాప్ బ్రాండ్ మినరల్ వాటర్స్ కూడా, బ్రాండెడ్ వాటర్స్ కూడా ఆ నీళ్ళల్లో పాలిసిస్టిన్ క్రిస్టల్స్, నిక్షేపాలు ఉన్నాయని చాలా రకాల పరిశోధన వల్ల తేలింది. చాలామంది శాస్త్రజ్ఞులు ఇంతకుముందే చెప్పి ఉన్నారు. కాబట్టి పరిశుభ్రమైన నీరు అంటే అర్థం, నీటిని తీసుకొని వడగట్టి వేడి చేసుకొని తాగితే చాలు. అంటే మున్సిపల్ వారు మనకు సప్లై చేస్తున్నటువంటి కుళాయి నీరు, నల్ల నీరుని మనం పరిశుభ్రపరచుకొని, అంటే బట్ట పెట్టి వడబోసుకోవడం లేదా ఫిల్టర్లో వేసుకొని తాగడం సరిపోతుంది. ఆ నీటిని వేడి చేసుకొని తాగినట్లయితే మైన్యూట్ బ్యాక్టీరియా ఉన్నప్పటికీ నశించిపోతుంది. అంటే నీటి వల్ల చాలా రకాల జబ్బులు వస్తాయి, కాబట్టి అలాంటి జబ్బుల్ని మనం నివారించుకోవచ్చు. మున్సిపల్ వాటర్ ఎందుకు తాగండి అని చెప్తున్నాం అంటే, ఆ నీటిని రోజు జియాలజిస్ట్ పర్యవేక్షణలో నీటిని పరీక్ష చేసిన పిమ్మట మాత్రమే నీటిని మనం తాగడానికి వదులుతారు. అందువల్ల సేఫ్టీ సీనరేజ్ వాటర్ అని చెప్పేసి అంటాం, సేఫ్టీ డ్రింకింగ్ వాటర్, రక్షిత మంచినీరు అని అందుకోసమే చెప్తాం.
కాబట్టి దయచేసి భేషజాలకు పోకుండా గొప్పల కోసం వెళ్ళకుండా ఈ నీటిని మీరు త్రాగినట్లయితే మీ ఆరోగ్యాన్ని చాలా వరకు ఈ నీరు కాపాడుతుంది. ఇంకా ఆహారం విషయంలోకి వచ్చినట్లయితే కూరగాయలు పండ్లు చాలా తినండి, మంచివి తినండి. మనం చెప్తాం ఏ రోజుకి ఆ రోజే తీసుకొచ్చాం, పళ్ళు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను తింటున్నామంటాం, కానీ అలా కాదు. పళ్ళు తీసుకురావడంతో మార్కెట్తో తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో వేసేస్తాం. పళ్ళపైన కూరగాయలపైన పెస్టిసైడ్స్ ఉంటాయి లేదా బ్యాక్టీరియా ఉంటుంది, మట్టి ఉంటుంది. మట్టిలోన కొన్ని వేల రకాల మైక్రోబ్స్ అంటే వైరస్ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్రిడ్జ్లో వేస్తామో అప్పుడు ఆ బ్యాక్టీరియా ఇంకా వృద్ధి చెందుతుంది. అప్పటికే మనం ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పాలు పెరుగు అట్లాంటివంటి కూడా కలుషితమైపోతాయి. కనుక మనం కూరగాయలు పళ్ళు మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక వాటిని పూర్తిగా శుభ్రపరిచి నీటితో కడిగి ఒక 10 నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టి ఆ పైన నీటితో కడిగి ఆ తర్వాత ఆరనిచ్చి ఫ్రిడ్జ్లో భద్రపరచుకోవడం మంచిది. అసలు మమ్మల్ని అడిగితే రిఫ్రిజిరేటర్ అనేది ఆహార పదార్థాలకు వినియోగించకూడదు, ఎంత మాత్రమూ మంచిది కాదు. 2-3 రోజులకు అవసరం ఉన్నటువంటి కూరగాయలను తెచ్చుకోండి. మామూలు బుట్టలో బయట పెట్టినప్పటికీ 3 డేస్ ఉంటాయి, మనకు ఉపయోగపడతాయి, టేస్ట్లో చేంజ్ రాదు, ఎలాంటి అనారోగ్యమైనటువంటి లక్షణాలను కలిగి ఉండవు, ప్రశస్తమైన ఆహారాన్ని తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆహారం తీసుకునే విషయంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే మంచి సంతులితమైన ఆహారం, పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని తీసుకున్న వాళ్ళం అవుతాము. అలా నీటి విషయంలో, ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా రకాల వ్యాధులు మన దగ్గరికి రాకుండా ఉంటాయి. అంటే వ్యాధి వచ్చాక కష్టపడే కన్నా వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఏ మనిషి జబ్బు బారిన పడడు అని నిబద్ధతతో చెప్పవచ్చు. ఇవన్నీ ఇలాగే ఉన్నా భోజనం చేయడం, వేలకు భోజనం చేయడం, వేలకు నిద్రించడం మరీ అవసరము. ఎందువల్లనంటే ఈ రోజుల్లో మనం జీవిస్తున్నటువంటి జీవన పరిణామ క్రమంలో జీవన శైలి చాలా ఉత్కృష్టంగా, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎలా అంటే ఆన్లైన్ వర్క్స్ అని చేస్తున్నారు, దానివల్ల సమయాభావం సరిగా లేక రాత్రులందు సరిగా నిద్రించక ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం, దాంతో దినమంతా సోమరిగా ఉండడం, ఏ పని చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. ఒకటి, ఫస్ట్ ఆహార నియమాలు ఏ విధంగా ఉండాలి అంటే ఉదయం లేవగానే 5 నుండి 6 మధ్యలో లేవాలి తప్పకుండా ప్రతి మనిషి. అలా లేచి ఏ మనిషి అయినా ఒక అరగంట సేపు మైల్డ్ వాక్, ఒక రకమైన మధ్యస్థ స్పీడ్గా వాకింగ్ చేయాలి లేదా శారీరక వ్యాయామం తప్పకుండా చేయాలి. అప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 10 గంటల లోపు, 8 నుంచి 10 గంటల లోపు తప్పకుండా ఉపాహారం, టిఫిన్ అని అంటాము, తప్పకుండా టిఫిన్ ముగించుకోవాలి. చాలామంది ఈ రోజుల్లో టిఫిన్ తినడం ఎందుకులే అని చెప్పేసి మానేస్తున్నారు, లేదా బయట ఎక్కడో రోడ్డు సైడ్ అమ్ముతున్నటువంటి టిఫిన్స్ తినడం జరుగుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్నప్పటికీ బయటకు వెళ్ళి టిఫిన్ చేయడం జరుగుతుంది. బయట ఆహారం హోటల్లో చిరుతిళ్ళు తినడం పూర్తిగా మానివేయడం ఎంతైనా మంచిది. దానివల్ల కూడా చాలా రకాల జబ్బులు మనకు వచ్చే అవకాశం ఉంది.